ఎర్రచందనం స్మగ్లర్లపై చిత్తూరు జిల్లా పోలీసులు పంజా విసిరారు. శేషాచలం అడవుల నుండి పీలేరు మీదుగా తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిపోతున్న 1.5 కోట్ల రూపాయలు విలువ చేసి 115 ఎర్రచందం దొంగలతో పాటు 4 వాహనాలను సీజ్ చేసి 13 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. No, 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 you know what I mean. ఈరోజు ఉదయం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన పీలేరు అర్బన్ ఇన్స్పెక్టర్ సాదిక్ అలీకి ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఉదయం 1:30 గంటలకి పీలేరు అవుట్స్కర్ట్స్లో ఈ వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఈ పెద్ద కంటైనర్ లారీ ఒకటి సస్పిషియస్గా మూమెంట్లో ఉండడం చూసి దాని వెహికల్ని ఆపడం జరిగింది. తర్వాత ఆ వెహికల్కి ముందు వెనక కూడా చూసేటప్పుడు 4 వీలర్స్ 2 వెహికల్స్ కూడా మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో కంటైనర్ లారీ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో 115 రెడ్ సెండర్ లాగ్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 3.5 టన్స్. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసేటప్పుడు ఈ రెడ్ సెండర్ వాల్యూ వచ్చేసి అరౌండ్ 1.5 క్రోర్స్ ఉంటుంది.
ఈ రెడ్ సెండర్ లాగ్స్ మేము పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ వెహికల్లో ముందు పైలట్గా తర్వాత వెహికల్ వెనక ఎస్కార్ట్ లాగా వస్తున్న చాలామంది ముద్దాయిలు కూడా మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో టోటల్ 11 మెంబర్స్ని అక్కడ పీలర్ దగ్గర పట్టుకున్నాము. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఈ తమిళనాడు బార్డర్ ఏరియాలో కూడా గుడిపాల దగ్గర ఇంకా ఒక ఇద్దరు ముద్దాయిలు కూడా మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ వెహికల్ అనేది వచ్చేసి మనకి ఈ రాయచోటి ఏరియాలో ఉన్న ఈ ఫారెస్ట్లో ఈ రెడ్ సెండర్ అంతా కూడా కట్ చేసి దాన్ని ఒక పెద్ద కంటైనర్ లారీలో పెట్టి ఆ లారీలో సీల్ చేసుకొని దాంతోపాటు కొన్ని బస్తాలు ఈ రైస్ కూడా బ్యాగ్స్ కూడా దాంట్లో పెట్టి ఏదో ఒక వేబిల్ కూడా చూసేటప్పుడు ఈ రైస్ ట్రాన్స్పోర్టేషన్ లాగా ఒక ఇది క్రియేట్ చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసుకొని ఈ వెహికల్ అనేది మూవ్ అవ్వడం జరిగింది.